తిరుపతి జిల్లా కోటమండలం కొక్కుపాడు పంచాయతీలో తుఫాను వరద సాయం అందించడంలో అధికారులు పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు కొక్కుపాడు గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు కోట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారుల తీరును దుయ్యబట్టారు. గ్రామంలో ఉన్న సుమారు 400 కుటుంబాలు ఉంటే కేవలం 120 కుటుంబాలకు మాత్రమే వరద సాయాన్ని అందించడం భావ్యం కాదన్నారు. వరదలకు గ్రామంలో అందరూ ఇబ్బందులు పడ్డారన్నారు. అయినప్పటికీ కొందరికి మాత్రమే పరిహారం అందించారన్నారు. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకుని బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జరిగిన నష్టం అందరికీ కొంతమందికి కొంతమంది రాకపోయేదాన్ని సార్ ప్రాబ్లం. పంపించారమ్మా బ్యాలెన్స్ లిస్ట్. ఇప్పుడు మళ్ళా కలెక్టర్ ఏమైనా అడిగారా సెకండ్ లిస్ట్? ఏడు వేలకు మన కార్డులు వచ్చింది. మాకు మిగతా 9 వేలకి కార్డు లేకుండా, ఆధార్ లేకుండా, రేషన్ కార్డు లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ 2 సెంటర్ రాశాను మేము. అంతేగాని ఇప్పుడు వాళ్ళని నేనేమన్నా వచ్చి చేశాను. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎవరు చేశారు ఏంది అనేది అనుకోకుండా రాత్రికి పుట్టిన తుఫాను రాత్రికి ఇంత తుఫాను వస్తుందని మీరు కలగల్లా మేము కలగల్ మీకు ఇచ్చింది ఎవరన్నా ఉండారు ఇళ్ళలో? మీరే నీళ్ళు అంటే వీళ్ళ బాధ ఏం లేదు. నీళ్లు పోయినా పోకపోయినా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ బాగాలేదు, మాకు బాగాలేదు. గాలి కొట్టింది, నీళ్లు వచ్చినాయి చుట్టూ. అందరికీ ఇచ్చింది ఏదో ఇచ్చి ఉంటే వాళ్ళకి బాధ ఉండదు. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇకపోతే మాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకేం నష్టం జరిగింది, మాకేం నష్టం జరిగింది. ఏం నష్టమో మాకు అదే నష్టం కదా జరిగింది అనేది వాళ్ళ బాధ. ఆ రెండు కానీ రాసేసి ఉంటే ఈ రోజు కూడా సమస్య లేదు. బీసీలు ఉంటే రిక్వెస్ట్ చేసి ఉంది, మనకు రాలేదు. మేడం ఇంత పట్టిన సార్ తిరిగాడు వచ్చి చుట్టూ గ్రామానికి నీళ్లు వస్తున్నాయి. ప్రతి ఊరికి వచ్చాయి, ఒక ఊరు కాదు, మొత్తం రాసేసింటే కనీసం ఎస్సీ ఎస్టీలకు రాసిందే కొరవాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏ నష్టం జరిగింది, మాకు అదే నష్టం కదా అని వాడు వాదన. మొత్తం రాజశేషన్ ఉండాలా? ఒక్క వాళ్ళు ఎందుకు మీకు తెలియనప్పుడో ఊరు సొంతం సరైన కదా. వాళ్ళు అడిగేది మనసు తెచ్చుకోండి. వాళ్ళకి మన విషయమే, వాళ్ళకి ఏం నష్టం మాకు అదే నష్టం. వాళ్ళకి ఎక్స్ట్రా జరగలేదు, మాకు జరగకుండా లేదు. గ్రామం చుట్టూ నీళ్ళు వచ్చాయి అందరికీ. 3-4 రోజులు పనికి బాగాలేకపోయినాం. గవర్నమెంట్ ఇమ్మన్నప్పుడు అందరికి ఇచ్చి ఉంటే సమస్య రాదు. అది ఎస్సీ ఎస్టీలకి ఇచ్చి ఉంటే మీరు ఒకళ్ళు బీసీలు ఉంటే ఏదో ఒకటి చెప్తాం జరిగిపోతుంది. వాళ్ళు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇకపోతే వాళ్ళకేం జరిగిందా మాకేం జరగలేదని కదా వాళ్ళు అడిగింది. ఇప్పుడు గవర్నమెంట్ది, గవర్నమెంట్ ఏమో నమస్తే నెల్లూరు, నేను మీ హితీష్ శెట్టి.
ఈ December 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22 నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22 తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.